కేసీఆర్ గారి పరిస్థితి గురించి చూసుకుంటే ఆయనకి ఇప్పుడైతే బ్యాడ్ టైం నడుస్తుంది అని అంటున్నారు అంటే సొంత పార్టీ నేతలే ఆయన్ని కొద్దిగా ఈ పరిస్థితికి తీసుకొచ్చారని కూడా చెప్పడం చూస్తున్నాం అంటే అసలు కేసీఆర్ గారు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే కూతురు జైలుకి వెళ్ళడం చూస్తున్నాం పార్టీ మారడం బీఆర్ఎస్ నుంచి ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాం ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఇది ఎవరికి ఎలా ఉన్నా కూడా ఆయన ఎవడో ఫేక్ గాడి చెప్పారు కదా రంగు రంగుల బట్టలు వేసుకుని పుజారాడు బార్ బార్ ఉంది అడిగి పబ్ ఉంది అడే అడ్వకేట్ వేణుస్వామి అంటారు కదా ఆడికి పండుగ ఇప్పుడు నేను చెప్పాను కదా కవితను అరెస్ట్ చేస్తారు ఎవడ్రైడే కవిత ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు ఆ కేసులో అందరూ అరెస్ట్ అవుతారు కాకపోతే టైం చూసుకుని నాలుగైదు సంవత్సరాల్లో ఎలక్షన్ల ముందు చేస్తారు వెళ్ళు ఇవాళ మైలేజ్ కోసం మాకు తెలీదటి నువ్వు చెప్పాలా ఇవి ఎప్పుడైతే ఆ పోజన్ అయిపోయిందో తత్వం చేస్తారు ఇప్పుడు జగన్ ఓడిపోతే జగన్ అరెస్ట్ చేస్తారు నువ్వు జ్యోతికి చెప్పలేదు పలు ఇలా ఇలా మొబైల్ చూసుకుని చెప్తూ ఉంటాడు అనమాట అందులో అంత కాలిక్యులేషన్ చేసినట్టు ఆడితేడు కేసీఆర్ డిఫరెంట్గా అలక్ట్ అవుతాడు చెప్తాడు అనమాట అతనికి పండగ ఓకే అతను ముందు ఆపాలి అదో సూదే అది కానీ ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదే అతను ఎప్పుడు చచ్చిపోవాలి చెప్పను ఫ్యామిలీకి జోనేషన్ ఇస్తాను నేను కోటి రూపాయలు అదేందా అంత ఎందుకు ఇప్పుడు చెట్టు కింద ఒకసారి కూర్చుని ఉంటాడు నువ్వు ఇలాగా ఈ చెట్టు కింద ఇలా కూర్చోవడానికి జాతకం ఇంత దరిద్రంగా ఉందనమాట అన్నాను ఒకసారి ఒకండి ప్రాక్టికల్గా అన్నాను ఒకండి అలా కాదు బాబు మీ అందరికీ చెప్పడానికి నోరు మీ అన్నాను నువ్వు అందరికి చెప్పడం నువ్వు బయలుదేరు బ్రహ్మదేవుడు పంపాడు నేను లాక్ కొడతాను రా చిలక రోదాన్ని పెట్టుకుని రామా 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 రామారా అంటే వచ్చాది చూసాం చలక చూసి ఒక కార్డు తీస్తాను అనమాట ఆ టైప్ కూడా కదిడే కేసీఆర్ చేసిన తప్పులు స్వయంకృత అపరాధం ఫ్యామిలీకి తలకెక్కిపోయిందని చెప్పినా ఆ మోడియా గిడియా వస్తే చేస్తాడు తర్వాత ఏమో అరెస్ట్ చేస్తారు చేసి చేసుకోమని కవిత మోడీయా గిడియా అని అతను కేటీఆర్ దీన్ని బట్టి అతను ఎంత దుర్మార్గంగా అయిపోయే వాళ్ళు అన్నిట్లో అన్ని విషయాల్లో డబ్బులు సంపాదించడాల్లో ఈ అమ్మాయిల విషయాల్లో కేటీఆర్ వాడికి సప్లై చేయడానికి ఇక్కడ ఒక హీరో ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పినది ఆడు పెద్ద బోకు కొడుకు వాడు ఆడే పంపించేవాడు వాడికి ఒక పెద్ద హీరో పంపించి ఆడుకు పెద్ద అవసరం వీడి గురించి వాడు ఆస్తి ఎక్కడ దెబ్బతింటుందని ఇంతకంటే ఎవరు ఎవడు ఇటువంటి చెప్పాలి ఓకే వాడికి అక్కడ ఒక విల్లా ఒకటి ఉంది అక్కడ కొన్ని కొన్ని సబురాబరెడ్డి హైఎత్ ఉంది కదా ఆ హోటల్లో అది అక్కడ కొంతమంది ఓకే ఇన్ని అదవేశాలు వేసి కన్ను మిన్ను కాకుండా ఉంటే కర్మా విల్ టేక్ ఇట్స్ ఓన్ పనిష్మెంటే కర్మ ఈజ్ అ గాడ్ కర్మ ఇస్ నాట్ ఎ పిచ్ కర్మ ఈజ్ అ గాడ్ గుడికెళ్తే లోపల ఉండే దేవుడు కాదు రాముడు రూపంలో ఉన్న కర్మ జీజస్ రూపంలో ఉన్న కర్మ రూపంలో ఉన్న కర్మ అవన్నీ కర్మే అవును అదేందా ఇవ్వండి వదలదు వీళ్ళ కన్ను మిన్ను కాకుండా మొత్తం స్టీల్ గ్లాస్లో ముందు వేసుకుని ఊపుకుంటా తగ్గుబడి పనివాడు ఇక్కడ కేసీఆర్ అంత ఈజీ కాదు కదా లైఫ్ జనాలు నమ్మేశారు ఒకసారి బికాస్ స్టేట్ని సెపరేట్ చేసావు కాబట్టి అన్నంత మాత్రం నా స్టేట్ అంతా నీ ప్రాపర్టీ కింద ఫీల్ అయిపోయారు నువ్వు నీ కొడుకు ప మళ్ళా ఆ మేనల్ని కూడా ఫీల్ అయిపోతుంటే అతను ఫోన్ ట్యాప్ చేశారట ఫ్యామిలీ ఫోన్స్ హీరోయిన్ ఫోన్స్ ఇన్ని అధవేషది వేస్తే నీ మీద అక్కడ సంపతి ఎక్కడ ఉంటుంది నీ మీద ఇప్పుడు అందరూ నువ్వు ఎప్పుడు వెళ్తావా నిన్ను కూడా థర్డ్ డిగ్రీ పెడితే అనుకునేట్టుగా ఉన్నారు కొంతమంది కేసీఆర్కి దేర్ ఇస్ నో ఎస్కేపు కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ అనేది ముందుగానే చెప్తాయి ఇది జ్యోతిషం కాదు ప్రెడిక్షన్ అంటే ప్రెడిక్షన్ కూడా కాదు ఎనాలిసిస్ జీ జీ వరల్డ్ నిన్న ఒక ఎనాలిసిస్ చేశారు ఒక సర్వే చేశారు ఓకే ఓకే ఒక వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది కాంగ్రెస్కి వచ్చే పార్లమెంట్లో తర్వాత వీళ్ళ పర్సెంటేజ్ వీళ్ళకి ఏదో థర్టీ ట్వంటీ ఎయిటీ అంత వచ్చింది ఎవరికి బీఆర్ఎస్కి ట్వంటీ టూ వచ్చి బీజేపీకి వచ్చింది ఓకే కాంగ్రెస్ డెఫినెట్గా బీజేపీతో కదల కదా అవును అప్పుడు మళ్ళీ ఏదైనా కలిపేసుకున్నారంటే కలిపి మీరు మాకేస్తే నీ కూతుర్ని నిన్ను జైలు నుంచి బయటకు లాక్కొస్తామని చెప్పేసి ఈ కేసీఆర్ సీట్లు కొట్టి వెళ్ళి పడిపోతారు బీఆర్ఎస్ అర్థమైందా వీళ్ళ స్ట్రాటజీ చాలా కరెక్ట్గా వెళ్తున్నారు కోట్లో పాగా అంటారు కదా అలాగ వేశారు బీజేపీ వాళ్ళు మళ్ళా చెప్తారు మనకు వేరే గతే అది బీజేపీ తప్ప ఉన్న అన్ని పార్టీలకి బెస్ట్ పార్టీ అది ఎందుకంటే అంతర్జాతీయంగా మంచి పేరున్న మోడీ గారు భారతదేశం మంచి పేరు వస్తుంది మంచి జీడిపి రేట్ కూడా బాగా పెరిగే వాళ్ళు చేస్తారన్నట్టుగా కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన న్యూస్ ఛానల్స్ కూడా అలాగే చెప్తున్నాయి ఎంత యూఎస్కే అసూయి వెళ్ళినా కూడా ఇండియా ఈజ్ గోయింగ్ టు ఏ ఇన్ గ్రేట్ పొజిషన్ ఓకే అంచేత దానికి తీసుకెళ్ళింది ఎవరు బీజేపీ అంచేత మనకున్న పార్టీల్లో మనకి వేరే గతి లేదు కాపులకి పవన్ కళ్యాణ్ చిరంజీవి గతి వాళ్ళు తప్ప ఎవరికి గతి లేదు ఇంకా కాపులకి ఆ విధంగా భారతదేశం అందరికీ బీజేపీ తప్ప వేరే గతి లేదు మనకి ఓకే ఆ విధంగా వీళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి కరెక్ట్ బీజేపీని కరెక్ట్ కూడా అమిత్ షా ఓకే కేసీఆర్కి వీళ్ళ కింద అతడు జైలుకి వెళ్తాడు వాళ్ళ బయటకు వస్తాడు ఎప్పుడూ వస్తాడు ఎంపీ సీట్లు గెలికేస్తే వస్తాడు నువ్వు నిజంగా నీకు ఒక పది పదిహేను ఎంపీ సీట్లు వస్తే నువ్వు కూడా మర్యాదగా వచ్చి పార్లమెంట్లో గుద్దేడివే అదేందుకు నీకు వాళ్ళ స్ట్రాటజీ చాలా చాలా కరెక్ట్గా ఉంది ఓకే అక్కడ అన్నామల అనే ఎక్స్ కో ఆయన అన్నారు కదా ఐపీఎస్ ఆఫీసర్ అబ్బాయి అతను చూసుకుంటున్నాడు ఓకే వాళ్ళని ఆ విధంగా బ్యాట్ చేస్తారు మోడీ గారు ఇక్కడే ఎక్కువ ఎత్తుకు స్పెండ్ చేసినా అంటే సౌత్లో ఏదో విధంగా పట్టుకెళ్ళాలి సౌత్లో ఎలా వేస్తారు ఇప్పుడు ఆంధ్రలో కలిసి ఏసీ ఓటు కూడా వేయరు ఒక్క పని చేయలేదు ఆంధ్రాకి ఇక్కడి నుంచైనా చేయాలి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు ఏమీ చేయలేదు ఓకే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఏమీ చేయని స్టేట్ ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎట్లీస్ట్ చేశారు సపరేట్ చేశారు వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఓటుకు ఓటు కేసులో అన్నాడు మన ఎవరో కేసీఆర్ పోయాడు ఇక్కడ ఉన్న ఇన్కమ్ కూడా పోయింది నీకు చంద్రబాబు నాయుడు చేసిన ఒక పెద్ద బ్లెండర్ మిస్టేక్ చాలా పెద్ద మిస్టేక్ నీ అతని స్టేట్ లాగా నువ్వు నీ సమర్థం కోసం అవకానీ మేక్ ఏ మిస్టేక్ మొత్తం ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ సఫర్ చే సఫర్ చేసావు ఒక రూపాయి ఆదవ లేకుండా చేసావు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఈజ్ అవర్ ఏపీ ఏపీ క్యాపిటల్ ఆల్సో అవును ఇప్పుడు జగన్ గవర్నమెంట్ పోవాలి ఇక్కడ రాక్షస్ చేతిలోంచి బయటకు తీసుకెళ్ళాలి అన్నాడు చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాల్లో మరి వై డ్యూ టు ఇట్ నువ్వెందుకు బిల్డ్ చేయలేదు సింగపూర్ గ్రాఫిక్స్ చూపించి వై డీ టు ఇట్ వెద కవర్లు చెప్పడం కాదు జరాల్ బుల్షిట్ అయ్యారు బ్లేమింగ్ హేమ్ ప్రతిదీ అతను బ్లేమ్ చేసాడు ఏంటో సో అదే విధంగా కేసీఆర్కి తలకెక్కిపోయిందని చాలా కాలం చెప్తున్నాను మీ అందరికీ ఫ్యామిలీ అందరికి తలకెక్కిపోయింది మదం ఓకే సో దట్ హాస్ టేకెన్ ఏ టోల్ ఆన్ దెబ్ ఎవ్రీ బడీ ఎస్పెషల్లీ ఎస్పెషలీ ఓకే సో అతని తర్వాత టెలిఫోన్ గు చెప్తాను టైపింగ్ దట్స్ ఎ వెరీ బిగ్ కాన్స్పిన్సీ అది దాంట్లోకి వెళ్ళేటండి వాడు బయట రాడు సైబర్ క్రైమ్ అది అదైంది అది వెరీ వెరీ రాంగ్ ప్రెసిడెంట్ ఫర్ ద ఎంటైర్ నేషన్ కేటీఆర్ చేసింది కేటీఆర్ ఇస్ వెరీ డేంజరస్ పొజిషన్ ఆ మోడియా గీడియా ఏం పీక్కుంటాడో పీక్మన ఏం మాట్లాడి ఒక ఒక సోషల్ డెకారం లేదు నేను ఇవన్నీ ఇప్పుడు చూస్తాను అందు అతని మీద మంచి అభిప్రాయం ఉండేది అక్కడక్కడికి వెళ్తాడు అనుకునేవాడు అక్కడక్కడికి దేశాలకు వెళ్ళేది బిజినెస్ పోటీ రావడం కదట ఆ మిషన్స్ ఈ టెక్నాలజీ కనుక్కోవడం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ కోసం అట ట్యాప్ చేయడానికి కావాల్సిన ఆ టెక్నాలజీ గురించి అక్కడక్కడ తిరిగి వాడు వెళ్ళిన ప్రతి దేశంలోనూ దట్ ఇస్ వాట్ ఐ హెట్ అథంటిక్ ఇప్పుడు అవన్నీ నిజంగా బయటికి తీస్తారు ఎందుకంటే అలా పట్టుకుంటారు పట్టుకుని వెంటనే చేయరు పట్టుకున్న సంగతి వాళ్ళు చెప్తారు ప్రజలు చెప్తారు బీజేపీ త్రూ డిపార్ట్మెంట్స్ ఎలక్షన్లో వీళ్ళకి రేపు పది సీట్లు వచ్చినాయి వెళ్ళకు వేసే ఉంటారు అన్నమాట ఇప్పుడు ఎవరు రైట్ ట్రాక్లో ఉన్నారు వాళ్ళే అమిత్ షాస్ ప్లాన్ చానిక్కుటి బీజేపీ గారు అమలు చేస్తాడు ఆయన ఎవరు మోడీ గారు ఆయన పేరే బీజేపీ గారు ఏ ఆయన మోడీ గారు అమలు చేస్తారు ఆయనకి ఏ గొడవ లేదు నాన్ కరప్టివ్ కింద లెక్క పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఉంటారు ఆయనకి ఎందుకు శుభ్రంగా వెళ్ళి రెండు పూటలా భోజనం చేసి బ్రహ్మాండంగా మంచి యోగా చేసుకుని మంచి గాలి పీల్చుకుని ఓకే ఆయన కర్మ అలా ఉంది ఆయన మంచి కర్మ చేసుకున్నాడు అని అన్నీ మంచి జరుగుతున్నాయి ఓకే ఓకే సో ఈ పక్క వెళ్ళాడు ఆ పక్క ముందుకెళ్తే కొయి వెనకెళ్తే వెళ్తే కొయ్యి టైంలో ఉన్నాడు అన్నాడు కేసీఆర్ అంటే తప్పదు కూతురు వెళ్ళినా మాట్లాడినవాడు కేజ్రీవాల్ వాళ్ళు కేజ్రీవాల్ వెళ్తే మాట్లాడాడు ఇట్స్ బ్లాక్ డే అని ఎందుకు బ్లాక్ డే జెస్పీ సీఎం అని అయ్యాం అక్కడ